వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించుకునే ఒక మంచి బిజినెస్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ని మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే స్మాల్ ఫిష్ ఫామ్ బిజినెస్. ఈ ఫిష్ ఫామ్కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మన ఇంటి దగ్గర ఇలా తొట్లను సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తొట్లను సెట్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ని వేసి చేపలని పెంచాలి. ఇందులో వాటర్లో ఎయిర్ కంప్రెసర్లు పెట్టవలసి ఉంటుందండి. అలానే వాటర్లో డైరెక్ట్గా సన్లైట్ పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే డైరెక్ట్గా సన్లైట్ పడితే వాటర్ అనేది స్టోర్ అవుతాయి. సో ఆ విధంగా స్టోర్ అవుతాయి కాబట్టి ఆ వాటర్లో హీట్ అయితే ఆ చేపలు అనేవి చనిపోతాయి అన్నమాట. వాటర్ అనేది హీట్ అయితే చేపలు అనేవి చనిపోతాయి. అందువల్ల డైరెక్ట్గా సన్లైట్ పడకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నర్సరీలో టాప్గా వేస్తారు కదా, ఆ విధంగా టాప్గా మనం ఒక పందిరిలాగా ఈ షెడ్ పైన వేయడం ద్వారా డైరెక్ట్గా ఎటువంటి సన్ రేస్ అనేవి డైరెక్ట్గా పడకుండా ఉంటాయి. ఇలా చేపలకు డైలీ ఫుడ్ ఇవ్వడం ద్వారా ఈ చేపలు అనేవి పెరుగుతాయి. ఇలా మనం ఇంటి దగ్గరే స్టార్ట్ చేయవచ్చు. మనకు ఇంటి దగ్గరే స్థలం లేకపోతే మనకు ఉండే పొలాల్లో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తొట్లోని చాలా ఈజీగా సెట్ చేయవచ్చు. తొట్లోని ఎలా సెట్ చేస్తారు అంటే ఫస్ట్ మనం గ్రౌండ్ని లెవెల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా లెవెల్ చేసిన తర్వాత ఈ విధంగా సర్కిల్ టైప్లో మనం తొట్లను సెట్ చేసుకుంటాము. ఈ విధంగా సర్కిల్ టైప్లో మనం తొట్లని సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తొట్లు సెట్ చేసుకున్న తర్వాత ఒక టార్పాలిన్ పట్ట తీసుకొని వాటర్ లీకేజ్ కాకుండా ఉండేందుకు మనం మొత్తము ఆ తొట్టినంతా కూడా కవర్ చేయవలసి ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఈ తొట్టుని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకు వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏమీ తేడా లేకుండా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఈ తొట్లు తయారు చేయడం చేత కాకపోతే వారే వచ్చి మీకు ఈ తొట్లను తయారు చేయడం జరుగుతుంది. ఒక తొట్టికి వచ్చేసి 4000 రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుందండి. మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా వారే యూస్ చేస్తారు, మనకేం సంబంధం లేదన్నమాట. ఒక తొట్టికి వచ్చేసి 4000 రూపాయలు అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. తొట్లను సెట్ చేసే వారి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తం సెట్ చేసిన తర్వాత మీ పొలంలో స్పేస్ ఎక్కువగా ఉంటే ఒక గుంత తీసి ఆ గుంతని ఈ పట్టెతో కవర్ చేసి అందులో చేపలను పెంచడం ద్వారా ఇంకా మంచి లాభాలు అనేవి ఎండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తొట్లను సెట్ చేసిన తర్వాత అందులో చేపలను వదలవలసి ఉంటుందండి. చేపల లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ చేపలు వచ్చేసి మనకు 20 పైసల నుండి లభించుతాయి. మీకు ఏ క్వాలిటీ చేపలు కావాలంటే ఆ క్వాలిటీ చేపలను కొని మీరు పెంచవలసి ఉంటుందండి. ఈ చేపలకు అవసరమయ్యే ఫుడ్ వచ్చేసి కేజీకి మనకు 18 రూపాయలకు లభిస్తుంది. ఇంకా తక్కువ అమౌంట్కి కూడా లభించడం జరుగుతుంది. మీకు ఏ ఫుడ్ కావాలి అంటే ఆ ఫుడ్ని కొని చేపలను పెంచవచ్చు. ఇలా పెంచిన తర్వాత మనం సేల్ చేయవలసి ఉంటుందండి. ఈ చేపలను పెద్దగా వచ్చిన తర్వాత అంటే పెద్దగా చేపలు అనేవి సైజ్ పెరుగుతాయి కదా, ఆ తర్వాత ఆ చేప 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు అలా వెయిట్ వచ్చిన తర్వాత సేల్ చేయవలసి ఉంటుందండి. ఇప్పుడు బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. 1 కేజీ పెట్టుబడికి వచ్చేసి 1 కేజీ చేపలను మనం పెంచడానికి వచ్చేసి మనకు 65 నుంచి 70 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని మనం హోల్సేల్గా 140 రూపాయల నుంచి 150 వరకు 1 కేజీని సేల్ చేయవలసి ఉంటుందండి. ఇలా కనుక సేల్ చేస్తే మనకు 1 కేజీకి 70 నుంచి 80 రూపాయల మధ్య ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు ప్రాఫిట్స్ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు ఎక్కువగా ఈ చేపలను పెంచితే కనుక మీరు నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఎందుకు అంటే చికెన్ మటన్ కంటే కూడా చేపలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ విధంగా ఈ చేపలను తినడం ద్వారా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఉన్నారు. సముద్రం నుండి వచ్చే చేపల కంటే ఇలా మంచి నీటిలో ఉండే చేపలకు డిమాండ్ అనేది బాగా పెరిగిందండి ఈ మధ్య కాలంలో. సో అందువలన మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్కి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ బిజినెస్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వారితో కాంటాక్ట్ అయ్యి మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఈ బిజినెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.